వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే లక్ష్యమన్నారు జేడీ లక్ష్మణారణ. ప్రతిపాడు మండలంని ధర్మవరంలో కౌలుకు తీసుకున్న 12 ఎకరాల భూమి ఆయన గురువారం వరినాట్ల కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఆగస్టు 15 నాడు రైతులతో త్రివర్ణ పతాకం ఎగరవేయించి రైతుల స్థాయికి పెంచాలన్నారు. సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు ఇక్కడ భూమిని తీసుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ క్షేత్రం ప్రయోగశాలగా పనిచేస్తుందన్నారు. భవిష్యత్తులో ఇక్కడకు సైంటిస్టులు తీసుకురావడం జరుగుతుందన్నారు. రైతులు సంఘటితంగా ఒక క్లస్టర్గా ఏర్పడి ఎరువులు పురుగు మందులు కొనుగోలు చేస్తే హోల్సేల్ ధరలకే దొరకడమే కాకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. ప్రతి జిల్లాలో కూడా రైతుతో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయించాలి కలెక్టర్ ఆఫీస్. అప్పుడు రైతు యొక్క స్థాయి పెరుగుతుంది అన్నమాట. అది మనం కాబట్టి రైతు యొక్క స్థాయిని మనం పెంచితే అందరూ దీనివైపు ఆకర్షితులవుతారు. తర్వాత రైతుల యొక్క ఆత్మ సంకల్పం కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అప్పుడు ఇంకా గొప్పగా మనం వాళ్ళను లాభసాటిగా తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ స్టడీ చేయడానికి ఈ ప్రాంతంలో నేను కౌలుకు తీసుకోవడం జరిగిందండి. వ్యవసాయ పనులు చేపట్టాం మొదలుపెట్టాం. తర్వాత ప్రస్తుతం ఉన్న పథకాల్లో ఏ విధమైన మార్పులు రావాలి, పండించిన వారికి ఏం రావాలి, భూమి యజమానులకు ఏం రావాలి అన్నది స్పష్టంగా ఉండాలి. లేకుంటే ప్రతి స్కీము భూ యజమానికే వెళితే మరి ఇక్కడ యాక్చువల్గా పంటలు పండిస్తున్న కౌలు రైతుల పరిస్థితి ఏంటంటే, కాబట్టి పంటలకు ఇచ్చే అన్ని సబ్సిడీలు కౌలు రైతులకు వెళ్ళాలి. భూమి మీద మీరు ఏదైనా ఇస్తుంటే అది భూస్వాములు. ఆ విధమైనగా మనం మార్చగలిగితే అప్పుడు కౌలు రైతులు రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు పని చేయకుంటే పంటలు లేవు. అది మనం ఆలోచించాల్సిన విషయం సార్. రైతుకి అంటే అందరూ ఒకే పంట వేయడం వల్ల ఏమవుతుందంటే రేట్లు పడిపోతుంది. ఇప్పుడు సాధారణంగా రైతు ఏం చేసుకుంటాడు, గత సంవత్సరం దేనికి బాగా వచ్చిందని చూసుకొని ఈ సంవత్సరం అందరూ అదే వేస్తారు. దాంతో ఏమవుతుంది, ఉత్పత్తి ఎక్కువైపోతుంది, రేట్లు పడిపోతుంది. దాని అది కాకుండా మనం జోనింగ్ కనుక చేసుకోగలిగితే ఏ ప్రాంతంలో ఎంత పండించాలన్న దాన్ని ఒకటి మనం రైతులను కన్విన్స్ చేయగలిగితే, వాళ్ళందరినీ మనం నచ్చ చెప్పగలిగితే, అప్పుడు మనం పండించిన పంట బయట డిమాండ్ రెండు సరిపోతే అప్పుడు పండించిన ప్రతి విత్తనానికి కూడా మార్కెట్ ఉంటుంది. కాబట్టి ఈ విధమైన జోనింగ్ కానీ ఇలాంటివి చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. దానికి చాలా ఓపిక కావాలి, రైతులను కన్విన్స్ చేయాలి, రైతు సంఘటనలతో మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా అవుతుంది అన్నది నా అభిప్రాయం. సార్ ఇక్కడ మొదలెట్టింది 12 ఎకరాల్లో మొదలుపెట్టాం. అనేక జిల్లాల నుంచి ఇప్పుడు అడుగుతున్నారు మా ప్రాంతంలో కూడా ఇది చేయండి అని. ఖచ్చితంగా చేస్తాం. దీనికి ఒక లిమిట్ అంటూ ఏమీ లేదు. ప్రజలు సిద్ధంగా ఉండి, రైతులు సిద్ధంగా ఉండి అనేక ప్రాంతాల్లో మనం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, యువతరం ఈ దిశగా రావాలన్న ఉద్దేశంతో ఇది ఎన్ని ప్రాంతాల్లో మొదలుపెట్టినా అన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా మొదలుపెట్టాం. స్వాతంత్ర దిన వేడుకల్లో ప్రతి